హాయ్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి జిల్ చిత్రంతో డైరెక్టర్ గా మారిన రాధాకృష్ణ కుమార్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమా చేశారు నేషనల్ వైడ్ గా ఈ మూవీ పై చాలా హైప్ ఉంది రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఆడియన్స్ ఒక విజువల్ వండర్ ని సరికొత్త ప్రేమ కథను చూడబోతున్నామని ఫిక్స్ అయ్యారు మరి రాధేశ్యామ్ ఎలా ఉండబోతోంది ప్రభాస్ ని ఎలా ప్రెజెంట్ చేశారు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన మూవీ కాబట్టి సినిమాలో ఏమేం స్పెషల్స్ ఉన్నాయో డైరెక్టర్ రాధాకృష్ణ గారు మనతో పాటే ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్ మాకు ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అన్న క్యూరియాసిటీ నెలకొంది అండ్ ఎక్స్పెక్ట్ చేసిందే హ్యూజ్ రెస్పాన్స్ బట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వెరీ హ్యాపీ అండి అంటే మీ అందరం కూడా యాజ్ అ కోర్ టీమ్ వి వర్ వెరీ ఎక్సైటెడ్ ఈ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత జనాలు డెఫినెట్ గా ఫ్యాన్స్ అవ్వచ్చు ఆడియన్స్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా బాగా ఎక్సైట్ అవుతారు అనుకున్నాం సో ద రెస్పాన్స్ వాజ్ వాట్ వి ఎక్స్పెక్టెడ్ సో వెరీ హ్యాపీ అండి ఎస్ ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ ప్రభాస్ మూవీ నుంచి అప్డేట్ ఏదొచ్చినా సరే ట్రైలర్ టీజర్ పోస్టర్ ఏదొచ్చినా సరే ప్రభాస్ తప్ప ఎవరిని చూడు ఫ్యాన్స్ అంతా కూడా బట్ మీ మూవీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఎంత ప్రభాస్ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో వెనకాల విజువల్స్ కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి సో విజువల్ వండర్ క్రియేట్ చేశారా ఈ మూవీతో విజువల్ వండర్ క్రియేట్ చేశామని అనగానండి బట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ అ వింటేజ్ ఫిలిం 1976 యూరోప్లో అవుతుంది సో ఆబ్వియస్లీ ఆడియన్స్ ఏదో కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తారు సో వీ ట్రై టు డూ అవర్ బెస్ట్ అండ్ విజువల్స్ డెఫినెట్గా చాలా కొత్తగా ఉంటుంది అండి విజువల్ కానీ సౌండ్ కానీ ఆ వింటేజ్కి ఆడియన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అండి ఓకే సో ప్రభాస్ తో బాండ్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయిందండి ఫస్ట్ టైం నేను గోపిచంద్ గారితో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆ కథ నేను ప్రభాస్ గారికి నరేట్ చేశానండి So that was the first meeting, and yeah, akkada nunchi we kept like meeting. Okay, but appudu inka meer ee cinema announce chesinappudu Bahubali kuda inka release kaaledu. One ayipoyindandi appudiki. Bahubali one ayipoyindi. And aa tarvata ayina pan india star ayipoyaru Bahubali tarvata Saho. Avunu. Ivanni kuda. But meeru mundu anukunna kadaki kathananiki deen valle emanna marpulu emanna chesara ayina star image karananga? Ledu. Okay. Idi స్టోరీ వైజ్ ఇట్స్ అ లార్జర్ దెన్ లైఫ్ అండ్ అంటే క్లియర్గా చెప్పాలంటే ఇట్స్ అ వెరీ బిగ్ స్టోరీ ఐడియా అండి సో దెర్ ఇస్ నో నీడ్ అంటే ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ అవ్వడం అనేది ఏదైతే ఉందో ఇట్ హెల్ప్డ్ ద స్టోరీ టు రీచ్ మోర్ పీపుల్ అనేది మా ఉద్దేశం ఓకే సో ప్రభాస్ క్యారెక్టర్ ఇందులో హస్త సాముద్రిక నిపుణుడు అవును ఓకే ఎలా ఆయనకి మీరు స్క్రిప్ట్ నారేట్ చేసినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి ఇప్పుడు మనం జాతకాలు నమ్మినా నమ్మకపోయినా సరే ఎవరైనా చేయి చూస్తున్నారని అంటే ఫస్ట్ క్యూరియాసిటీ కోసమైనా మనం చేయిస్తామండి అయితే ఎవరైనా సరే ఆ రెండు కేటగిరీస్లోనే పడతారు సో ప్రభాస్ గారు నమ్ముతారా నమ్మరా అనేది ఆయన నెక్స్ట్ టైం మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అని ఆయనకి రెండోది ఏంటంటే లైక్ దిస్ ఐ డోంట్ సే దట్ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ అ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆర్ సంథింగ్ బట్ కీరో అని ఒక యూరోపియన్ పామిస్ట్ ఉన్నారండి So he was accurate in all his predictions. So partly like we were influenced by his character, Vikramaditya ane character edaithe undo, Kiro ki koncham shades undochandi. Yeah. So story anta 1970s backdrop and Europe. Asalu Europe lo teyalane aalochana enduku vachindi? Nenu first script raasukunetappudu oka India lone oka hill station because this is an Indian story. A core gaane adi gaane jathakalanna astrology itlantivi anni kuda Indian. So nenu itla anukunna. సో కథ అంతా విన్న తర్వాత ఆయన ప్రభాస్ గారు ఇది యూరోప్లో సెట్ చేస్తే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అని చెప్పన్నారు సో దాని తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఆలోచిస్తే లైక్ ఇది డెఫినెట్గా చాలా కొత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి మేము కానీ ప్రొడ్యూసర్స్ కానీ వీ టుక్ అ కాల్ అండ్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ యూరోప్ మొత్తం రెక్కీ చేసామండి లైక్ ఎక్కడెక్కడ షూట్ చేయాలి ఏంటి అనేది సో ఎవ్రీ స్మాల్ డీటెయిల్ వాజ్ టేకిన్ కేర్ ఆఫ్ రాధేశ్యామ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు సార్ ఫస్ట్ థింగ్ దిస్ ఇస్ అ లవ్ స్టోరీ అండి అండ్ నేను చాలా లవ్ స్టోరీస్ చదివాను కానీ దెర్ ఇస్ నో గ్రేటర్ లవ్ స్టోరీ దెన్ రాధా అండ్ కృష్ణ సో అండ్ అంతే అండ్ మరి ప్రేరణ క్యారెక్టర్ కి ప్రేరణ ఎవరు ఇదే అంటే నేను ఇందాక చెప్పినట్టు మనం మన నమ్మకాలు తీసుకుంటే అండి రెండు కేటగిరీస్లోనే పడతాయండి ఒక నమ్మే వాళ్ళు ఉంటారు ఒక నమ్మని వాళ్ళు ఉంటారు ఆ నమ్మే వాళ్ళకి నమ్మ ఇది ఇది జాతకాలు ఉన్నాయా లేదా అని కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక ప్రశ్న అండి ఇది అంటే కొంతమంది ఉన్నాయంటారు కొంతమంది లేరంటారు మీ ఒపీనియన్ ఏంటండి నా ఒపీనియన్ ఏంటనేది నేను సినిమా తీసానండి సో ఐ వాంట్ యు టు వాచ్ ఇట్ అండ్ యు టెల్ మీ లైక్ అది నా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దట్ క్వశ్చన్ అంతే ఒక ఏజ్ ఓల్డ్ క్వశ్చన్కి నేనేమనుకున్నాను నేను ఎలాంటి ఆన్సర్ ఇద్దాం అనుకున్నాను అనేది అది
ఎవర్దండి పూజా సెలక్షన్ ఎవర్ది చాయిస్ ఎవర్ది పూజా సెలక్షన్ లైక్ ఐ టుక్ ద ప్రపోజల్ టు ప్రొడ్యూసర్స్ అండ్ హీరోయిన్ ఎందుకంటే ఫస్ట్ టైం నేను పార్కయత్లో ఈ అమ్మాయిని కలిసాను లైక్ ఐ ఫెల్ట్ లైక్ షీ లుక్ లైక్ ఎ ప్రిన్సెస్ అనేది సో ప్రేరణకి షీ వుడ్ బి ద రైట్ చాయిస్ అనిపించింది అండ్ దాని తర్వాత మాట్లాడుతున్నప్పుడు షీ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు డూ సంథింగ్ న్యూ లైక్ దిస్ అండ్ దాని తర్వాత అమ్మాయి లైక్ షీ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైం ఈ క్యారెక్టర్ స్టడీ చేయడం గురించి కానీ ఈ క్యారెక్టర్ మీద వర్క్షాప్స్ చేయడం గురించి కానీ వాటి గురించి సో యా షీ వాజ్ ద రైట్ చాయిస్ అండ్ ఎక్కడ కూడా ఒక ఇంచ్ కూడా రిగ్రెట్ చేయలేదు ఎప్పుడు కూడా ఓకే అండ్ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ లేదు కదండి మూవీలో అవసరం లేదండి ఇలాంటి కథలకు అవసరం లేదండి అంటే యాక్షన్లో ఎక్సైట్ అయ్యే దానికంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది కథలో ఓకే అండ్ మన ప్రభాస్ ఫ్యాన్స్ని ఎలా కన్విన్స్ చేయొచ్చు అనుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఐ డోంట్ నో అండి అంటే దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయలేను ఎందుకంటే మనకి ఆ నీడ్ వచ్చినప్పుడే మనం ఒక ఫైట్ పెట్టడానికి కానీ దానికి కానీ సో నేను లాస్ట్ టైం చెప్పినట్టు కూడా ఇది దీంట్లో ఫైట్లు ఉండవు కానీ ప్రేమ కోసం జరిగే యుద్ధాలు ఉంటాయండి లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఇట్స్ లార్జర్ దెన్ లైఫ్ ఫిలిం విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యూ మీరు చూస్తున్నప్పుడు ఎమోషనల్ యా ఓకే సో ఇది ముందే పాన్ ఇండియన్ మూవీగా తీద్దాం అనుకున్నారా లేకపోతే ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ కాబట్టి అలా డిసైడ్ అయ్యారా యాక్చువల్లీ కథ వరకు తీసుకుంటే ఇది ఒక ఇంటర్నేషనల్ స్టోరీ అండి ఇది అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ప్రభాస్ సార్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిలిం ఎందుకంటే ఈ కథ ఎంతమందికి రీచ్ అయితే అంత బాగుంటుందండి సో అలాంటి స్టార్స్ చేసేటప్పటికి ప్రతి ఇంటికి వెళ్తుంది ప్రతి మనిషికి వెళ్తుంది కథ సో ఈ కథ నుంచి ప్రతి ఒక్కరు ఇంటికి తీసుకెళ్లే ఒక ఎలిమెంట్ ఒకటి ఉంటుందండి సో వాళ్ళ ఇంటర్ప్రిటేషన్లో వాళ్ళు ఒకటి అర్థం చేసుకున్న దాన్ని లైక్ హౌ దే యూజ్ దిస్ స్టోరీ అనేది కూడా చాలా మోర్ ఎక్సైట్మెంట్ ఉంది నాకు లైక్ ఆఫ్టర్ ద రిలీజ్ మేబీ ఆ ఫీడ్బ్యాక్ వస్తే ఐల్ బీ మోర్ దెన్ హ్యాపీ ఇంతకీ ప్రేరణ ఏంటి క్యారెక్టర్ అనేది మీరు అసలు రివీల్ చేయలేదు లేదండి ఇప్పుడు కూడా చేయను షీఈస్ అ డాక్టర్ మీరు చూసినంత వరకు అంతకుమించి అండ్ భాగ్యశ్రీ గారు చాలా కాలం తర్వాత యాక్ట్ చేస్తున్నారు సో ఆవిడ క్యారెక్టర్ ప్రభాస్ మదర్ కదండి ఆ ప్రభాస్ మదర్ అండి ప్రభాస్ మదర్ భాగ్యశ్రీ ఎందుకు తీసుకున్నారు ఆవిడనే ఎందుకు ప్రభాస్ మదర్గా కథ పరంగా కొన్ని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ జరిగేటప్పుడు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండాలండి ఒక దానికి బేస్ చేయడానికి కానీ హీరో తీసుకునే డెసిషన్స్ అవ్వచ్చు దానికి కానీ దానికి ఒక స్టేచర్ ఉన్న క్యారెక్టర్ ఎవరో ఒకరు కావాలండి దానికోసం అని చెప్పి చాలామందిని చూసాం బట్ భాగ్యశ్రీ గారు ఆప్షన్ వచ్చేటప్పటికి లైక్ మా అందరికీ కూడా స్టన్నింగ్ అనిపించింది లైక్ చాలా రోజులైంది కదా ఇవన్నీ చూసి లైక్ హౌ అబౌట్ వీ ఇంట్రొడ్యూస్ హర్ బ్యాక్ అనేది సో అప్పుడే అదే టైంలో ఆవిడ కూడా షీ ఆల్సో వాజ్ లైక్ లుకింగ్ ఇన్ టు ఫిలిమ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో వెళ్ళి కథ నెరేట్ చేయడం ఆవిడకి బాగా నచ్చడం ఎవరిదండి ఐడియా ఎవరిది మా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవీణ అని ఒక అమ్మాయి ఆప్షన్స్లో పాటు ఆ ఆప్షన్ కూడా చూపించింది బాహుబలిలో మనకు వార్ ఎపిసోడ్స్ చూసాం యాక్షన్ ఎపిసోడ్స్ చూసాం అవన్నీ ఎంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చాయో చూసాం మన ప్రభాస్ పరంగా ఇందులో మనం ప్రభాస్ని కొత్తగా చూడబోతున్నాం సో ఓవరాల్గా ఒక పామిస్ట్గా విక్రమాదిత్య క్యారెక్టర్లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నారు ఫస్ట్ థింగ్ ద మోస్ట్ చార్మింగ్ ఐ యూ హ్యావ్ ఎవర్ సీన్ విల్ బి ప్రభాస్ గారు అండి ఇన్ దిస్ ఫిలిం అండ్ మీరు చెప్పినట్టు ఆ వార్ కానీ అది కానీ ఆ ఎక్స్ట్రావగెంట్ ఫీల్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ 30 మినిట్స్ క్లైమాక్స్లో యూ విల్ ఫీల్ దట్ అండి యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్ అబౌట్ ఆ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ చూడడం అనేది ద లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ద ఫిల్మ్ వుడ్ బి దట్ ఓకే సో మోస్ట్ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ మీరు ఒక్కరే నాకు తెలిసి ఇంత కూడా క్లోజ్ ఇవ్వకుండా నేను మొత్తం అట్లా ఏం లేదండి అంటే అప్డేట్స్ ఇవ్వకూడదు అనేది ఎక్కడ ఉద్దేశం కాదు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా లాంగ్ ప్రాసెస్ అయిందండి సో ఎప్పుడు రిలీజ్ చేస్తామో తెలియదు ఎప్పుడు షెడ్యూల్స్ ఫినిష్ అవుతాయో తెలియదు అండ్ ఈ మధ్యలో పాండమిక్ అవ్వచ్చు కోవిడ్ అవ్వచ్చు ఇట్ వాజ్ అ వెరీ వెరీ టఫ్ ఫైట్ అండి అంటే ఇప్పుడు మనకి కొంచెం ఐడియా ఉంది ఓకే ఈ సింప్టమ్స్ వస్తాయి ఇది ఈ సింప్టమ్స్ వస్తాయి ఇది అనేది ఆ బిగినింగ్ స్టేజ్లో నోబడీ న్యూ ఎనీథింగ్ అంటే తుమ్మినా కూడా మనిషిని కొంచెం దూరంగా పెట్టేవారు అట్లాంటి టైంలోనే అబ్రాడ్ వెళ్ళి షూట్ చేయడం అనేది ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్ అండ్ దట్ టు ఇటలీ అనేది ఏదైతే ఉందో ఆ టైంలో హబ్ ఫర్ కోవిడ్ అనే ఒక రూమర్ ఉండే రూమర్ కాదు లైక్ ఇట్స్ ఆల్సో అ ఫ్యాక్ట్ సో ఇటలీలోనే షూట్ చేయాలి సో అవన్నీ కూడా చాలా టఫ్ అయిపోయినాయండి సో దానివల్ల అప్డేట్స్ కానీ అది కానీ ఇవ్వలేదు అంటే కథ పరంగా తీసుకుంటే నేను చాలా ఓపెన్గా చెప్తాను కదండి లైక్ మీరు రెండు కేటగిరీస్లో ఉంటారు ఈ కథ ఏంటంటే నమ్ముతారా నమ్మరా ఓకే నమ్మితే ఎందుకు నమ్ముతున్నారు అనేది అర్థం అవుతుంది నమ్మకపోతే ఎందుకు నమ్మట్లేదు అనేది అర్థం అవుతుంది అంతే ఓకే సో కోవిడ్ వల్ల ఇంత లేట్ అయిందండి ఒకటి కోవిడ్ అండి రెండోది వి స్టార్టెడ్ షూటింగ్ అలాంగ్ సైడ్ సాహో అండి
సో సాహో లాస్ట్ షెడ్యూల్ జరుగుతున్న టైంలో అంటే ఇంకొక టూ షెడ్యూల్స్ ఉన్నాయి అనేటప్పుడు స్టార్ట్ చేసాం. అండ్ సాహో మీకు తెలిసిందే ఉంది కదా, అది పెద్దది అవుతానే ఉంది అవుతానే ఉంది అవుతూనే ఉంది. సో ఆబ్వియస్లీ అందరి అటెన్షన్స్ కూడా ఇంకా దాని మీదే పెట్టాల్సి వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే చిన్న చిన్న షెడ్యూల్స్ చేసుకుంటూ వచ్చాం. సో ఆ సినిమా ఉంది కాబట్టి ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వకూడదు. దాని తర్వాత ఒకటే స్ట్రెచ్లో ఫినిష్ చేద్దాం అనుకున్నాము, ఇంకా కోవిడ్ వచ్చింది. సో లైక్ మల్టిపుల్ రీజన్స్ అంటే ఒకటనేది కాదు. ఎలా టఫ్ సిచ్యువేషన్స్ అన్ని ఎలా మేనేజ్ చేశారు? ఆప్షన్ లేదండి మేనేజ్ చేయడం తప్పితే. సో వీ హ్యావ్ టు గో త్రూ లైక్ ఉన్నంతలో ఏం చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అనే దాని మీద వెళ్ళాం. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. కానీ తెలుగు వర్షన్ కి జస్టిన్ ప్రభాకర్ కదండి మ్యూజిక్ తెలుగు వర్షన్ చేస్తున్నారు, ఏం చెప్తారు ఆయన గురించి? నేను చూసిన హ్యూమన్ బీయింగ్స్ లో మోస్ట్ ప్యూరెస్ట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఓకే. అండ్ అంటే అలాంటి మనుషులు పక్కన కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. లైక్ ఈజ్ ఆల్వేస్ ఇన్ టు మ్యూజిక్. రెండోది ఎన్నిసార్లు డిస్కషన్స్ వచ్చినా ఎన్నిసార్లు చేంజెస్ చెప్పినా ఒక్కసారి కూడా రేపు చేస్తానన్నో లేకపోతే కాసేపు ఆగినాక చేస్తానన్నో అని లేదండి. హీ లివ్స్ ఇన్ మ్యూజిక్, హీ లవ్స్ మ్యూజిక్. సో వెరీ గ్లాడ్ టు నో హ్యూమన్ బీయింగ్ లైక్ దట్. ఓకే. అండ్ తను ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉందో ఇట్ విల్ స్టే ఫర్ అ వైల్ విత్ పీపుల్ అండి. ఇది అంటే ఆయన మ్యూజిక్ అనేది ఇప్పుడు ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉందో మనం ఒక్కరమే ఒంటరిగా ఇంట్లో కూర్చున్నప్పుడు కూర్చొని ప్లే చేసుకోవచ్చు అండి. ఆఫ్టర్ ద ఫిలిమ్స్ రిలీజ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇట్ విల్ బి మోర్ ఎన్హాన్స్డ్ ఇన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్. ఓకే. అండ్ విజువల్ వండర్ అనగానే సినిమాటోగ్రాఫర్ మనోజ్ గారి గురించి, ఆయన గురించి ఏం చెప్తారు? మనోజ్ గారు లైక్ ఈజ్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ టు మీ అండి. అంటే ఈ జర్నీలో ఏదైతే ఉందో నాతో పాటు అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసిన పర్సన్. మా ఇద్దరికి కూడా కోవిడ్ వచ్చింది ఒకేసారి ఇటలీలో. వేర్ పక్క పక్కన రూమ్లోనే ఉన్నాం. సో టీమ్ అంతా లొకేషన్ రక్కీకి వెళ్ళేది, మేము స్కైప్లోనే లొకేషన్స్ చూసి ఇది లాక్ చేయండి లేకపోతే ఇది చేయండి. అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 14-15 డేస్ ఇటలీలో క్వారంటైన్లో ఉండడం అనేది లైక్ ఇట్ వాజ్ అ బిగ్ థింగ్, ఒక 150 మంది క్రూతో పాటు దాంతోపాటు. సో హీ వాజ్ ఇన్ టు ఎవ్రీథింగ్ అండి. అంటే బిగినింగ్ ఫస్ట్ కథ చెప్పినప్పుడు తను ఏ ఎక్సైట్మెంట్తో ఉన్నాడో, కథ మనం లాస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా అదే ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. అండ్ హూ ఈజ్ సంబడీ హూ బిలీవ్డ్ ఇన్ ది స్టోరీ యాజ్ మచ్ యాజ్ ఐ బిలీవ్డ్ అండి. సో అండ్ తను ఈ సినిమాకి చేసిన ప్రెప్ వర్క్ కానీ అది కానీ లైక్ ఆల్మోస్ట్ లైక్ 7-8 కంట్రీస్ తిరిగామండి ఈ సినిమా లొకేషన్ ఎక్కడ సెట్ చేద్దాం అనేది. సో వీ బీన్ టు ఆల్ ద ప్లేసెస్, అక్కడ చూసి లైటింగ్ ఎక్కడ బాగుంటుంది ఏ టైంలో బాగుంటుంది అనేది ఆ లైట్ని బేస్ చేసుకొని షూట్ చేసిన ఫిల్మ్ ఇది. సో ఇప్పుడు అంత బాగుంది అంటున్నారని అంటే సో ఆబ్వియస్లీ లైక్ ఆల్ హిజ్ హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్. అండ్ మాకు టైటిల్ రివీల్ చేయగానే జనరల్గా మేము జస్టిఫై చేసేసుకుంటాం కదా, సో అలా రాధే శ్యామ్ అనగానే హీరోయిన్ పేరు రాధా, హీరో పేరు శ్యామ్ అలా ఫిక్స్ అయిపోయాం. బట్ ట్రైలర్ చూసాక విక్రమాదిత్య ప్రేరణ రాధేశ్యామ్లా జరగాల్సిన కథ ఇంకోలా ఎలా జరిగింది అనేది రాధేశ్యామ్. ఓకే. అండ్ డార్లింగ్ ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ సెట్లో ఎలా ఉంటారు? వెరీ హంబుల్ పర్సన్ అండి, ఆల్వేస్ స్మైలింగ్. అండ్ సెట్ అంతా కూడా ఎప్పుడు కూడా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది. లైక్ ఒక సూపర్ స్టార్ సెట్లో ఉన్నాడనే ఫీలింగ్ ఎప్పుడు ఉండదండి. సో ఆయన ఆ కార్నర్లో ఉంటారు, ఈ కార్నర్లో పని చేసుకుంటూ ఉంటారు, ఎవరి కాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఆ అటెన్షన్ ఎప్పుడు ఆయన కోరుకోరు. అండ్ హీ గివ్స్ దట్ ఈజ్ టు ఎవ్రీబడి అరౌండ్ హిమ్. ఓకే. ఆయన మంచి ఫుడ్ ట్రీట్ ఇస్తారు కదా? అవునండి. ఓకే. అదేనండి, లైక్ వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీస్ హీ హ్యాస్ ఈజ్ ట్రీటింగ్ పీపుల్ అరౌండ్ హిమ్. బట్ నేను దాని గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడినానంటే ఈజ్ మోర్ దెన్ దట్. ఫుడ్ ట్రీట్ చేయడం అనేదే కాదు, లైక్ ఈజ్ లైక్ అక్కడతో ఆపేస్తాం. అది కూడా లవ్కి ఆయన ప్రేమ అంతా కూడా ఆయన అందులో చూపిస్తారంటే కదా. ఎందుకంటే ఆల్ వెరైటీస్, ఎన్ని వెరైటీస్ లవ్ కావర్, నాకు తెలుసు అది 1 వీకా 1 మంత్కా 1 డేకా అన్నట్టు ఉంటుంది. యా 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 దిస్ ఈజ్ హీ లవ్స్ ఫీడింగ్ పీపుల్ అండ్ హీ లవ్స్ సీయింగ్ దెమ్ బీయింగ్ హ్యాపీ. ఓకే. పూజ ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్కి, ఇప్పుడు చేసిన ప్రేరణ క్యారెక్టర్కి ఏంటండి డిఫరెన్స్, ఎలా చూడబోతున్నాం కొత్తగా? బిఫోర్ రాధేశ్యామ్, ఆఫ్టర్ రాధేశ్యామ్ అండి పూజ. యా, దిస్ ఫిల్మ్ అమ్మాయి ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇట్స్ లైక్ స్పెల్ బౌండ్. లైక్ ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ లైక్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీబడి వేర్ సర్ప్రైజ్ టు సీ పూజ హెగ్డే పర్ఫార్మింగ్ లైక్ దిస్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓకే. అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా చాలా బాగుంది. అవునండి. అండ్ లైక్ వాళ్ళ పేరు కూడా చాలా బాగుంటుంది. నీ అమ్మాయి కూడా మంచి హైట్ ఉంటుంది, ఈయన ప్రభాస్ గారు కూడా మంచి హైట్ ఉంటారు. పక్క పక్క నుంచి ఉంటే లైక్ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక ఫీల్ ఉంటుంది. అండ్ ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ దే డిడ్ లైక్
ఎప్పుడు సీన్ చేసేటప్పుడు ముగ్గురం కలిసి డిస్కస్ చేసేటప్పుడు ఆయన నేను ఇది యాడ్ చేస్తానని అంటే అమ్మాయి ఎక్సైట్ అయ్యి లైక్ షీ వుడ్ సే లైక్ ఐ విల్ డూ దిస్ అనేది అది చూస్తూ ఉంటే మాకేదో ఐడియా వచ్చేది సో ఇట్ వాజ్ ఆల్ వెరీ కొలాబరేటివ్ వర్క్ ఇన్ ద పర్ఫార్మెన్సెస్ అండి ప్రభాస్ గారు గురు అండి ఆయన సో ప్రభాస్ గారు గురు ఇండియాలో ఉంటారు సో వి స్టార్ట్ ద ఫిల్మ్ విత్ హిమ్ అండ్ అట్ వన్ పాయింట్ హౌ హీ చేంజెస్ ద స్టోరీ అ బిట్ అనేది ఉంటుందండి ఓకే ఈ జనరేషన్ చాలా మందికి తక్కువ మందికి తెలుసు కృష్ణరాజు గారు ఇప్పుడు అప్పర్ జనరేషన్ కి సో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటండి ఫస్ట్ థింగ్ ఇస్ మోస్ట్ ప్యాషనేట్ పర్సన్ అండి ఆయన సెట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక 20-year-old హీరో సెట్లో ఉంటే ఎట్లా ఉంటుందో అదే ఫీల్ ఉంటుంది ఫాస్ట్గా వర్క్ చేద్దాం ఫాస్ట్గా చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అనేది రెండోది వెరీ డిసిప్లైన్డ్ అండి ఆ డిసిప్లైన్ ప్యాషన్ ఆయన దగ్గర నుంచి అందరూ ఖచ్చితంగా నేర్చుకోవాలి ఓకే అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి తమన్ చేశారు అవునండి వేరే లెవెల్ ఉంటుందండి సో ఆయన చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు దీని మీద బట్ వీ డింట్ వాంట్ టు అనౌన్స్ ఇట్ సో రీసెంట్గానే అనౌన్స్ చేస్తాం ఆయన ఆల్మోస్ట్ లైక్ దగ్గర దగ్గర 45 డేస్ నుంచి దీని మీద వర్క్ జరుగుతుంది కొత్త సౌండ్ ఇచ్చారండి సినిమాకి లైక్ లవ్ సీన్స్ కానీ దానికి కానీ అడ్వెంచర్ కానీ వంశీ ప్రమోద్ విక్రమ్ గారు అండి ముగ్గురు లైక్ మోర్ దెన్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ లైక్ మై ఫ్రెండ్స్ అండి ఎందుకంటే ట్రావెల్ చాలా లాంగ్ ట్రావెల్ అయింది సో ఈజీగా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు అర్థమైపోతుంది నేనేమనుకుంటున్నాను అనేది వాళ్ళకి అర్థమైపోతుంది అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియన్ సినిమా రైట్ నౌ ఎందుకంటే సినిమా కోసం అవసరం అయితే దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అండి మనీ పంపింగ్ అనేదే కాకుండా సినిమాని ఎలాగ ఎక్స్పాండ్ చేయాలి సినిమా నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలి ఏం చేయాలి అనేది కాన్స్టెంట్గా ఆలోచిస్తూనే ఉంటారు అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లక్కీ టు బీ వర్కింగ్ ఫర్ దెమ్ ఓకే సో 350 crores బడ్జెట్ ముందు అనుకున్న బడ్జెట్ అండి తర్వాత అది ఎలా పెరిగిందా నాకు నంబర్స్ తెలియదండి మా ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళతో చేసుకోవాలి డెఫినెట్లీ చాలా ఎక్కువైంది సినిమాకి అయితే ఆ నంబర్ ఎంత అనేది నాకు తెలియదండి ఐఎమ్ ఇగ్నోరెంట్ అండ్ ఇప్పుడు మళ్ళీ ఒమిక్రాన్ వేరియంట్ మళ్ళీ ప్రభావం కనిపిస్తుంది మీరు ఆల్రెడీ కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ రెండు లాక్డౌన్స్ కూడా ఫేస్ చేశారు సో దీనివల్ల పాన్ ఇండియన్ మూవీస్పై ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు డెఫినెట్గా పడుతుందండి ఎందుకంటే ఇప్పుడు థియేటర్స్ లైక్ 50% చేసినా కూడా లేకపోతే ఏమైనా కర్ఫ్యూస్ పెట్టినా కూడా ఆబ్వియస్లీ ఆడియన్స్ బయటకు రావడానికి అనేది కొంచెం ఆలోచిస్తారు ఇది ఇప్పుడు మనం చూస్తున్నది అనేది న్యూస్ కానీ అది కానీ ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది అనేది మనం వెయిట్ చేయాలండి విన్నంత వరకు అంటే లైక్ ఐఎమ్ నాట్ అ సైంటిఫిక్ పర్సన్ టు కమెంట్ ఎనీథింగ్ ఆన్ ఇట్ సో వాట్ ఎవర్ కమ్స్ విల్ జస్ట్ గో విత్ ద ఫ్లో ఓకే అండ్ మొత్తం అంతా యూరప్ బ్యాక్ డ్రాప్ కాబట్టి భారీ భారీ సెట్స్ కూడా వేసినట్టున్నారు కదా అవునండి సో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారు అవును సో ఏం చెప్తారు ఆయన గురించి రవీందర్ గారు లైక్ వెరీ ప్యాషనేట్ ఇన్ హిజ్ వర్క్ అండి లైక్ బిగినింగ్ ఇప్పుడు కథ చెప్పేటప్పుడు ఆయన్ని అప్రోచ్ అయ్యి సార్ అంటే నాకు ఆయనకి చాలా ఆల్మోస్ట్ లైక్ ఒక 15-16 ఇయర్స్ రిలేషన్షిప్ ఉందండి లైక్ వి నో ఈచ్ అదర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ సో నేను కథ చెప్పినప్పుడు ఆయన చాలా ఎక్సైట్ అయ్యి లైక్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని అంటే స్క్రిప్ట్ రైటింగ్ టైంలో నుంచే ఎవ్రీథింగ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ అవ్వచ్చు సెట్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్డ్ ఇన్ ద ప్రీ వర్క్ ఇట్ సెల్ఫ్ సో ఆయన దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కానీ ఎవ్రీ టైమ్ లైక్ ఒక సెట్ వేసినా ఏం చేసినా సరే ఫస్ట్ ఏళ్ళ లోపలికి వెళ్ళినంటే లైక్ ఫస్ట్ వీ యూస్ టు ఫీల్ ద సెట్ ఫర్ 5-10 మినిట్స్ ఆ చిన్న సర్ప్రైజ్ ఉండేది సో యా వెరీ వెరీ హ్యాపీ దట్ హిట్ ఇట్ అన్ అమేజింగ్ జాబ్ ఫర్ ద ఫిల్మ్ సో చాలా తక్కువ మందితో తీసినట్టున్నారు కదండి సినిమా సినిమా అంతా కూడా ఎక్కువగా ప్రభాస్ లవ్ స్టోరీ అనేటప్పుడు వచ్చా ఈ మూవీ సినిమా డెఫినెట్గా అండి వన్ మ్యాన్ షో అది లైక్ అది ఆయన ఉండేటప్పుడు దేర్ బి నో ఛాన్స్ ఫర్ అనదర్ షో మ్యాన్ రెండోది ఇట్స్ లవ్ స్టోరీ అనేటప్పుడు ఎప్పుడు కూడా అమ్మాయి అబ్బాయికి మధ్య జరుగుతుందండి మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా లైక్ ఇట్ వుడ్ బి అ లిటిల్ ఎమోషనల్ సపోర్ట్ టు ద సీక్వెన్సెస్ ఆర్ వాట్ ఎవర్ 70-80% అంతా కూడా విక్రమాదిత్య 70% వాళ్ళిద్దరి మధ్యన యా ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు మీ దగ్గర నుంచి ఇంకా మంచి సినిమాలు రావాలని అండ్ రాధేశ మూవీ ఎప్పుడెప్పుడు చూస్తామని మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ కీప్ వాచింగ్ టీవీ 5